జీవము కలిగిన వారే మీరు నన్ను ఆరాధిస్తారు. జీవము లేని వారిలో సాతాను క్రియలు ఉంటాయి. వారి తలంపులు వేరు, వారి ఆలోచనలు వేరు. కనుక సజీవులు సజీవులే నన్ను ఆరాధిస్తారు అంటున్నాడు. కనుక ఆయన జ్ఞానాన్ని తూర్పు దేశపు జ్ఞానులు ఆయన జ్ఞానాన్ని వెతికారంట. అలాగే మనము కూడా ఈరోజు ఆయన జ్ఞానాన్ని వెతికి సజీవులుగా సజీవ క్రియలు మీలో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, లూకా సువార్త ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో మీరు నన్ను సజీవుడైన వారిని ఎందుకు మీరు మృతుల లోకములో వెతకుస్తున్నారు? లూకా సువార్త 24:5 చూడండి. లూకా, సజీవుడైన వానిని మీరు మృతుల లోకములో వెతకవద్దు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లెగిసి ఉన్నాడు, ఆయన ఇంకా గలలియాలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టుల చేతికి సిలువ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలను మీరు జ్ఞాపకము చేసుకొనండి వారికి తెలియచేసను. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు ఇంకా మీరు మృతుల లోకములో మీరు నన్ను వెతుకుస్తున్నారు? కనుక దేవుడు మీతో చెప్పినప్పుడు, ఆయన సజీవుడిగా మీతో ఉన్నప్పుడు, శరీరధారిగా మీతో జీవించినప్పుడు, మీ కొరకు ప్రార్థన చేసి అనేక ఆశ్చర్య కార్యాలు మీ మధ్యలో నెరవేర్చినప్పుడు, ఆయన దేవుని కుమారుడని మీరు అంగీకరించినప్పుడు, మీతో చెప్పిన మాటలను మీరు జ్ఞాపకము చేసుకునండి. ఎందుకండి? ఆయన మీతో ఏమి చెప్పి ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేసుకునండి. కనుక ఆయన పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి మూడో దినాన నేను లెగుస్తా, మృతుల లోకములో మీరు నన్ను ఇక వెతకనే వెతకవద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మృతులెవరు, సజీవులెవరు? మృతులెవరు, సజీవులెవరు? మృతులంటే దేవుడు నామమును ఎరిగి కూడా అజ్ఞానముగా ప్రవర్తిస్తున్నవారు. సజీవులంటే దేవుని కొరకు నిలబడేవారు. వారిలో నేను నివాసమును ఏర్పరచుకున్నా, వారు నన్ను ఆరాధిస్తారు. ఇక మృతుల లోకములోనికి మీరు వెళ్ళవద్దు. అక్కడ మృతులు ఆరాధించనే ఆరాధించరు. అక్కడ మీరు ప్రార్థన చేయ అవసరం లేదు. కనుక మృతుల లోకములో మీరు వెతకవద్దు. మనిషి కుమారుడు పాపాత్మల చేతుకు అప్పగింపబడి మీ కొరకు అనేక శ్రమలు అనుభవించి వేదనపడి సిలువలో మీ కొరకు ప్రాణము పెట్టిన ఆ ప్రేమను మీరు గుర్తు చేసుకునండి. కానీ మరలా నా ప్రభు చనిపోయాడే, లేడే అని మీరు ఆయనను అనుకోని ఆలోచన మాత్రం మీకు వద్దు, మీకు రానే రాకూడదు. దేవునికి స్తోత్రము. అలా సజీవునిగానే నన్ను వెతకండి, నన్ను ఆరాధించండి. సజీవులు సజీవులే దేవుణ్ణి ఆరాధించటానికి వస్తారు. కనుక మృతులు రానే రాలేరు, దేవుని క్రియలు వారిలో ఉండవు అని దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. కీర్తన గ్రంథం 115:16 చూడండి. కీర్తన గ్రంథము 115:16 చూడండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను వారు స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను మేము స్తుతించదము. యెహోవాను స్తుతించండి. దేవునికి స్తోత్రము.
అలలే దేవుడే అంటున్నారు చెప్పండి అక్కడ ఆకాశములు ఆకాశములు యెహోవా వశము భూమిని నరులకు ఆయన ఇచ్చి ఉన్నాడు మృతులను మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవుదురు యెహోవాను స్తుతించండి మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుచున్నాము మా దేవుడు సజీవుడు ఆయన మృతుల లోకములో ఎతకన అవసరం లేదు కనుక ఈ లోకములో నిన్న నేడు మొదటివాడు కడపటివాడు నిన్న నేడు దేవుడు మా దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు కనుక ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు కనుక నీ పాపములకు పరిహారముగా నీవు చేసిన అబద్ధాలు మోసాలు అన్యాయానికి నీవు సావవలసిన స్థానములో ఆయన నీ కొరకు అనేక శ్రమలు అనుభవించి సనిపోయాడు కనుక ఇక మీరు నా దేవుడు సజీవుడిగా లేడని మీరు అనుకోవద్దు ఆయన సజీవుడిగానే ఉన్నాడు ఆయన మృతుల లోకములో లేనే లేడు ఈ పాపాత్మలు సిలువ వేసి ఆయనను సమాధి చేసిన మన మధ్యలో ఇప్పుడు సజీవుడిగానే ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక సజీవుడైన దేవుడు కనుక మనం ఆయన క్రియలను అనుసరించాలి కనుకనే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో దేవుడే అంటున్నారు చెప్పండి యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చెప్పండి ఆ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడును నీచ నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడను ఆయనను వినయము కలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు వినయము కలిగిన వారి యొద్ద దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివాసము చేస్తున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ చెప్పుచున్నాడు కనుక అతి పరిశుద్ధమైన స్థలములలో ఉండే దేవుడు ఇప్పుడు దీనులైన వారి యొద్ద వినయము కలిగిన వారి యొద్ద వారి యొద్ద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మన దేవుడు ఈరోజు ఆ రోజు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అక్కడున్నాడు ఇక్కడున్నాడని చెప్పుకున్నాం కానీ ఇప్పుడైతే నీవు వినయ విధేత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నువ్వు నీతిగా నడుచుకుంటే దేవుడు అంటున్నాడు నీ యొద్దనే ఆయన ఉన్నాడు ఆయన నివాసము నీ యొద్దనే ఉన్నది అతి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడిగా నీ లోకంలో వచ్చాడు కనుక పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించి ఆయన ఈ లోకములో దేవుని పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆయన సిందించాడు అతి పరిశుద్ధమైన రక్తాన్ని మీ పాపముల విషయం ఎందుకంటే మానవుల రక్తం కాదు జంతువుల రక్తం కాదు అతి పరిశుద్ధమైన రక్తము నీ కొరకు ఆయన ఈ సమస్త మానవుల పాప పరిహారార్థముగా అతి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ఆయన సిందించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అతి పరిశుద్ధమైన రక్తముతో కడగబడి ఉన్నావు కనుక జంతువుల రక్తము మనము మనుషుల రక్తముతో కాదు ఈరోజు సజీవుడైన దేవుడు ఆయన ఆత్మస్వరూపిగా మీ మధ్యలో నివాసము కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి యెషయా గ్రంథము చెప్పండి పాతాళము నీకు స్తుతి కలగదు శృతి నీకు మృతి నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపదు సమాధిలో దిగువారు నీ సత్యమును వారు అనుసరింపరు సజీవులు సజీవులే కదా
నిన్ను స్తుతించెదరు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను చాలు అక్కడ దేవుడు ఏమన్నా చెప్పండి పాతాళము నీకు స్తుతి కలగదు నీకు కృతజ్ఞత స్తుతులను కూడా చెల్లించదు సమాధికి దిగువారు నీ సత్యమును వారు ఆశ్రయింపరు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను స్తుతించుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనగా యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు వెలుగు లోకములోనికి వచ్చెను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటినే ప్రేమించుచున్నారు దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వారి జీవితములో వారు శాపగ్రస్త బ్రతుకుని మార్చినా మరలా తిరిగి వారు ఏం చేస్తున్నారు చెప్పండి వెలుగుని ప్రేమింపక వెలుగు మాటలను అంగీకరింపక చీకటిలోనే జీవించుచున్నారు కనుక అట్టి వారి వల్ల దేవునికి సంతోషము లేదు వెలుగు సంబంధులైతే సత్యమును అంగీకరించే వారైతే దేవుని యొద్దకు వారు వస్తారు కనుక దేవుడు వారిలో ఉంటాడు కనుకనే మృతులు ఆయనను స్తుతించలేరు మృతుల లోకములో వారికి అవకాశము లేదు సజీవులుగా ఉన్నప్పుడే నీవు దేహములో ఉన్నప్పుడే నీవు సజీవుడిగా జీవిస్తావా మృతుల లోకములోనికి వెళ్తావా దేవుడు అంటున్నాడు సజీవుడిగా ఉంటే ఇప్పుడు నేను నీలో జీవిస్తాను ఈ లోకములో ఉన్నవానికన్నా కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు కనుక ఇక మీలో పాపము ఎన్నడూ కనపడనే కనపడదు ఎందుకంటే 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఆయన చూడండి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుని యొక్క యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పరిశుద్ధులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యము ఉండనే ఉండదు దేవుడు ఏమంటున్నారు చెప్పండి మనము దేవుని యొక్క కుమారుని రక్తము మనలను కడగాలి అంటే యేసు ప్రభు అంటున్నాడు అన్యవన్య సావాసము గలవారమై నడుచుకుని ఎడల ఆయన కుమారుని యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుందట యేసు ప్రభు ఈ లోకములో నేను నీతిమంతుణ్ణు నాలో ఏ పాపము లేదు కనుక మీరు నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు అట్టి వారిని నేను పిలవరాలేదు ప్రతివాడు భూమి మీద మనము జన్మించినప్పుడు జన్మ పాపము కర్మ పాపమును కలిగిన వారిగా ఉన్నాం కనుక ఆదాము అవ్వ స్వభావాలే కలిగి ఉన్నాం కనుక మనలో మరి ఈరోజు నీతి మార్గం అనేది లేనే లేదు అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే నీతిమంతుడనేవాడు ఒక్కడు లేడు అందరూ పాపపు స్వభావం కలిగిన వారే కానీ యేసు ప్రభు అంటున్నాడు అట్టి వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు కనుకనే ఈరోజు మనము పరిశుద్ధులు కావాలి అంటే యేసు ప్రభు రక్తముతో కడగబడిన వాడే పరిశుద్ధుడు అంతేగాని నేను యేసు రక్తమును అంగీకరించను ఆయన నామమును స్మరించను కనుక నేను ఆయన సన్నిధిలోనికి రాను కనుక నేను పరిశుద్ధుణ్ణే అని అనుకుంటే దేవుడు అంటున్నాడు అట్టి వారు మృతుల సంఖ్యలోనే ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వారిలో జీవము లేదు శరీరానుసారంగా జీవిస్తున్నారే కానీ ఆత్మానుసారముగా వారిలో జీవము లేదు కనుక జన్మ పాపమును కర్మ పాపమును నీ యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తములో కడగబడినప్పుడే
నీవు పరిశుద్ధుడిగా మార్చబడతావు. అంతేకాని ఈరోజు మనము నాలో పాపము లేదని అనుకుని నేడల దేవుడు అంటున్నాడు నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. కనుక పాపము కలిగిన వారు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల సమస్త దుర్నీతిలో నుండి నిన్ను పరిశుద్ధునిగా పవిత్రుడిగా చేయును. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు. కనుకనే అపొస్తల కార్యము 3:14 మీరు పరిశుద్ధుడైన వానిని నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని సంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఉండి ఎరిగి ఉన్నది బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుటగా వీనికి పూర్ణ స్వస్థత కలగ చేసెను. అక్కడ కుంటివారిని ఒక కుంటివాడు పుట్టినది మొదలుకుని కుంటివాడిగా ఉన్నప్పుడు యేసు ప్రభు మృతులలో నుండి లెగిసిన తర్వాత మీరు ఇంకా ఈ మృతుల లోకములో వెతకవద్దు. కనుక నేను మీతో ఏమి మాట్లాడి ఉన్నానో ఏమి చెప్పి ఉన్నానో వాటినే చెయ్యండి అని తన శిష్యులకు తెలియజేసినప్పుడు ఆయన ఆత్మపూర్ణుడిగా వారి మీదకి వచ్చినప్పుడు వారు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా మరి అనేకులు అక్కడ స్వస్థత పడుతున్నారు. అక్కడ కుంటివాడు ఒకడున్నాడు. స్వస్థత పడిన తరువాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజముగా పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలే అని అక్కడ ఉన్న వారిని అక్కడ అక్కడ ప్రార్థన చేసిన ఆ సేవకుల్ని దేవదూతలు అంటుండే దేవదూతలము మేము కాము. కనుక సజీవుడైన దేవుడు మృతుల లోకములో నుండి ఆయన లేచి ఉన్నాడు. ఆయనను మీరు అంగీకరించలా. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు మీ మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు మీరు అంగీకరించలేదు. కనుక ఆయన సజీవుడిగా లెగిసి ఉన్నాడు. ఆయన మమ్ములను మీ వద్దకు పంపించున్నాడు. కనుక ఆయన మాలో నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఈ కుంటివానికి జీవమునిచ్చినవాడు ఆయనే. కనుక ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆ జీవితము నుంచి విడుదల ఆ పాప జీవితము నుంచి విడుదల పొందుతారు అని వీడిని సాక్షిగా మీ మధ్యలో ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికి నా వందనాలండి. పోయిన ఆదివారం నాకు పోయిన శనివారం చెప్పారండి మా ఫ్యాక్టరీ మూసేస్తున్నారని. అంటే చాలా బాధపడ్డాం. 10 సంవత్సరాలు దాటిపోయిందండి. మేము ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మళ్ళీ నేను ఒకసారి శాలరీ పెంచలేదని అలిగి వచ్చేసినా సరే మళ్ళీ MD సార్ ఫోన్ చేసి రమ్మని పిలిస్తే మళ్ళీ వెళ్ళాను. అయితే ఉన్నట్టుండి ఒకసారిగా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నామమ్మా, మీరు ఎక్కడన్నా వర్క్ చూసుకోండి అని అన్నారు. అయితే ఏం చేయాలో నాకు దిక్కు దోచడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో అని కాళ్ళు చేతులు ఆడిన స్థితి అన్నమాట. నేను ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉండి అమ్మగారికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాను, అమ్మగారండి ఇలా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారంట, ఏం చేయాలో నాకైతే దిక్కు దోచడం లేదమ్మా అని అన్నాను. అయితే ఏం చేద్దాంలేమ్మా, ప్రార్థనలో పెడతాలే అని అన్నారు. అంతేనండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా మమ్మల్ని బట్టి అయితే కాదు కానివ్వండి, ఈ సన్నిధి బలం దైవజనులు చేసే ప్రార్థన అంతేనండి. అసలు నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నమే చెప్పారండి అమ్మ ఇద్దరిని తీసుకుంటారంట అని. అంటే ఆ ఇద్దరిలో మొదటగా నేనున్నానండి. దేవునికే మహిమ కలుగునుగా. అయితే ఒక మాట నేను అడిగాను, ఇంకో తమ్ముడు ఉన్నాడండి, అబ్బాయి ఒక్కడే కదా, మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను. తమ్ముడు సెలవు పెట్టినప్పుడు మళ్ళీ నేను కూడా సెలవు తీసుకోవాల్సి వస్తుంది, అంత పెద్ద ఫ్యాక్టరీలో మేమిద్దరమే అంటే కొంచెం కష్టం అవుతుందని నేను ఒక మాట అడిగాను. అడిగింది నేనైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు. నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇమ్మని అడిగాను. అసలు కాదనుకోకుండా ఇంకో అమ్మాయిని ఇచ్చారండి. దేవునికే మహిమ. అసలు ఎంత అంటే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ అండి, ఇంకో చోటకి వెళ్తుంటే అంటే మేము చూస్తున్నాం కాబట్టి
అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ మనకు అనుకూలంగా ఉంటారు. మా ఫ్యాక్టరీలో చేసే వాళ్ళందరూ 90% ఆత్మీయులేనండి, విశ్వాసులే. అసలు ఇక ఏది కూడా వేరేది అనేది ఉండదు. అన్నిలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే. నాకు ఆ ఫ్యాక్టరీలో ఇంక ఫస్ట్ కాండ్ నుంచి అలా నచ్చి నేను అక్కడే నిలబడిపోయాను. దేవుడు అలాగే మమ్మల్ని అక్కడ బలపరిచాడు. ఆ ఉద్యోగంలో కానీ శాలరీ పరంగా కానీ చాలా ఫ్యాక్టరీలో ఏంటంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీలు ఇస్తున్నారు, మళ్ళీ 4 రోజులు చేయించుకొని వద్దని అంటున్నారు అని చాలా అంటే చాలా చెప్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. అసలు ఒక్కసారిగా క్లోజ్ చేస్తారనేసరికి కొంచెం బాధ అనిపించింది, కొంచెం కాదు చాలా బాధపడ్డాను అనమాట. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు సంతోషంలో నేను చెప్పలేకపోయాను, కానీ అసలు పోయిన ఆదివారం చూడాల్సింది, నా మొహంలో ఇంత కూడా నవ్వనేది లేదు. నేను అమ్మగారి దగ్గర అంత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి. మళ్ళీ వారం తిరిగేలోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థనేనండి, మమ్మల్ని బట్టి అయితే కాదు, ఈ సన్నిధిలో కేవలం నేను మీతో మీలాగే వచ్చి నిల్చుంటాను అంతే. నాకైతే ఇప్పటికి కూడా ప్రార్థన చేయటం నాకు చేత కాదన్నమాట. వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే మళ్ళీ నాకు అదే ఫ్యాక్టరీలో జాబ్ నిలబెట్టించాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారిలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర, అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను, చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి, మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి ఉండి వస్తూ ఉండేదన్నమాట. చాలా భయం వేసేది, నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్నాను. వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. మరి నాకు తగ్గిపోయింది అన్నమాట. మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది. ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది. మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది, తగ్గింది అనుకున్నాను. మళ్ళా రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లో మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది, డెంగ్యూ జ్వరం వచ్చి. ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను. నాకేమో జ్వరం తగ్గలే, నీరసంగానే ఉంటున్నాను. చూపించుకుంటే జ్వరం లేదన్నారు. 2 రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు. నాకు చాలా భయం వేసింది. 2వ సారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్, మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా, ఇసుపు జ్వరాలు వస్తున్నాయి అని నాకు చాలా భయం వేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా, మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే, మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ప్రభువా నాకు ఏది ప్రభువా, మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు, మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్ నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను. ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, ఆరాధన జరుగుద్దని. మరి రేపు ఆరాధన అనగా ఇవాళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడ నుంచి నాకు నీరసం కూడా పోయింది. నేను శుభ్రంగా ఉన్నాను. మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది. మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభువ, మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను. మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా, 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి, ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట, క్యాన్సర్ ముదిరిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు. తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా మరి, నేను చాలా ధైర్యంతో ఉన్నాను.
మరి ఆ క్షణములను ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట. నా తల్లి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది, పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుంది అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.